హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 3 నుంచి అమల్లోకి వస్తాయని ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే 100 రూపాయల జరిమానా విధించనున్నామని చెప్పారు. ఫ్రీ లెఫ్ట్కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే 1000 జరిమానా ఉంటుందని ఆయన తెలిపారు. ఫుట్పాత్లను దుకాణదారులు ఆక్రమిస్తే భారీ జరిమానా ఉంటుందని సిపి తెలిపారు. పాదాచారులకు ఆటంకం కలిగేలా వాహనాలు నిలిపితే 600 జరిమానా ఉంటుందన్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని జాయింట్ సిపి స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించి సహకరించాలని ఆయన కోరారు.